బాపట్ల నియోజకవర్గంలో మరో ఇంటర్వ్యూ. ఎందుకంటే ఇప్పుడేమో ఇదివరకేమో మన మైనారిటీలతో చేసాము, ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి అసలు నిజంగా ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2014-19 ఎస్టీ ఎస్సీలకు అసలు నిజంగా ఏం జరిగింది? ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎస్సీలు ఎంతవరకు సపోర్ట్ టీడీపీకి ఉంటున్నారు? నిజంగానే అభివృద్ధి ఏ సంవత్సరంలో జరిగింది? 2014 జరిగిందా, 19 జరిగిందా? ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఈ ఎలక్షన్ మాత్రం ఒక వార్ అని కూడా అనొచ్చు. మరి ఈ వార్లో మరి పార్టీలో ఉన్న నాయకులే కానీ గ్రౌండ్లో ఉన్న నాయకులు ఎంతో ఇంపార్టెంట్. వాళ్ళు చేసేది అంటే వాళ్ళు చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నారని వాళ్ళు మాట్లాడేది కూడా మనం తెలుసుకోవాలి. మరి ఈ కోణంలో మాజీ జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య గారితో మనం ఉన్న ఈ కర్లపాలెం మండలానికి సంబంధించి ఈయన మాజీ జెడ్పీటీసీగా వర్క్ చేస్తున్నారు గతంలో. అయితే చూద్దాము మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు, అసలు వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంది, టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందో కూడా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి ఇఫ్రాన్ గారు. నమస్తే. ఎందుకంటే చాలా విషయాలు అడగాలి, ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీ అనగానే 100 ప్రశ్నలు ఉంటాయి. అవును. సరే స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగేస్తా పాయింట్లోకి. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఏమో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూనే అక్కడ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపిత చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటున్నారని అనే మాటతోనే 2019 ఎలక్షన్స్లో ఘోర అపజయం పొందిన టీడీపీ ఒకవైపు ఉంది, మరి స్టిల్ ఈ రోజున ఎస్సీ ఎస్టీలు ఎవరు వైపు ఉన్నారు? స్టేట్ వైడ్గా మనం చూసినట్లయితే 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారాన్ని స్థాపించేటప్పుడు అమరావతికి వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయలు అప్పుతో ఈ రాష్ట్రం నుంచి బయటకు వచ్చినారు. కూర్చోటానికి కూడా కూర్చుని లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకురావాలని చెప్పేసి సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని అందరూ కూడా చేదోడవలసి ఉండాలని చెప్పేసి అమరావతిలో రాజధాని పెడితే, ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ కార్పొరేషన్ పెట్టి బీసీ కార్పొరేషన్ పెట్టి మైనారిటీ కార్పొరేషన్ పెట్టి పేద బడగ బలహీన వర్గాల వారికి చేదోడు బాదడుకుంటూ ఒక ఎస్సీ సామాజిక వర్గంలో చదువుకున్నటువంటి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ విదేశాలకు వెళ్ళడానికి 15-20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ తీసుకొచ్చారు, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చారు, చిన్నకారు పెద్ద కారు రైతులకు సాగునీరు తాగునీరు అందిస్తూ ఆనాడు కష్టకరమైన పరిస్థితులు స్టేట్లో రైతులకి తాగటానికి కానీ సాగునీరు కానీ లేని పరిస్థితులు, ఎక్కడో నాసిక్లో పుట్టినటువంటి గోదావరి నది నుంచి మోటార్లు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు పెట్టి ప్రజలకు నీరు అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి తన చెల్లెలైనటువంటి షర్మిల గారు 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటూ ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. మా నాన్నగారి కంటే నేను ఎక్కువగా పరిపాలన అందిస్తాను, ఎస్సీ సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలకి అన్నగా ఉంటాను, చిన్నోళ్ళకి తమ్ముడిగా చెల్లిగా ఉంటానని చెప్పి చెప్తే మేము ఆ రోజు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అవకాశం కల్పించండి అని అంటే, అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఆయన గారిని పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశీలాన్ని కానీ ఇట్లాంటివి కొన్ని పెట్టుకొని ఒక ఛాన్స్ చూద్దామని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. 152 సీట్లు ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఈరోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన ఘనత ఎక్కడన్నా ఉందంటే చూపించండి. నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని రేప్ చేసి పాడు చేసి చంపుతూ ఉంటే ఇది ఎందుకు జరిగింది, అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరని ఒక్క చాటైనా కూడా ఆరా తీసినటువంటి వ్యక్తి కాదమ్మా. డాక్టర్ల్ని లాయర్ల్ని చదువుకున్న మేధావులందరూ కూడా పక్కన పెట్టేసిన వ్యక్తి, అక్కడెక్కడో తాడేపల్లిలో కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదమ్మా, ప్రజల్లోకి రావాల, నడి రోడ్డు మీద కూర్చొని కనీసం ఒక మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు.
చూసాం, వెయిట్ చేసాం. 2019 ఎన్నికల తర్వాత అంతా ఎదురు చూస్తూనే ఉన్నాం. పథకాలు తీసుకొచ్చున్నారు. ఎవరికి ఇచ్చారండి ఈ రాష్ట్రంలో పథకాలు? పథకాలు ఇచ్చినమాట నిజమే. ఈ పథకాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చేసి మాకు పథకాలు ఇస్తే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ పేరు పెట్టుకోకుండా జగనన్న కాలనీ, జగనన్న వాటర్ లైను, జగనన్న లిటర్లు, జగనన్న డబ్బాలు అని చెప్పేసి సమాధుల మీద కూడా జగనన్న పేరు రాసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అండి? గవర్నమెంట్ ఆఫీసర్ అండి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధులు అండి. సావకుడు అంటే ఎవరు? ప్రజలకి రాజ్యాధారానికి మధ్యవర్తి వారధిగా ఉన్నవాడే ఓటరు. ఆ ఓటర్ని పక్కన పెట్టి నీ పేరు నీ హైలైట్ చేసుకుంటే ప్రజలేం కావాలండి? నిన్ను నమ్మి మేము బయటకు వచ్చాం. ఈరోజు నా కారు ఉందని చెప్పేసి నాకు రేషన్ కార్డు తీసేశారు. యా కారు ఉందని చెప్పి నాకు రేషన్ కార్డు తీసేస్తే నేను వ్యాపారం చేసుకున్నటువంటి వాడిని, నా కారు లేకుండా ఎలా పోవాలి మేడం? నా కొడుకు ఇటలీ వెళ్తానికి ఆ రోజు పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే నాకు 15 లక్షల రూపాయలు నా కొడుకు ఇచ్చి పంపించేవాళ్ళు. ఇక్కడ ఆ విద్యా రోజు అనేది తీసిపడేసింది. ఎలా పోవాలి? ఇలాంటి నాలాంటి యొక్క సామాన్యులు ఎంతోమంది విద్యావేత్తలు కూడా ఇబ్బంది పడిన రోజులు. ఈయన పరిపాలన అయితే కరెక్ట్గా లేదని, ఒక బాపట్ల నియోజకవర్గమే కాదండి స్టేట్ వైడ్గా కూడా జనాలు ఒక మార్పును కోరుకుంటున్నారు. ఇప్పుడు తప్పు చేశాం, నాన్నగారి పేరు చెప్పి బయటకు వచ్చి మనల్ని మభ్యపెట్టి చేసి ఈరోజు ఆయన గవర్నమెంట్లో రాష్ట్ర మొత్తం మీద కూడా మేము దాదాపు 32,000 కిలోమీటర్లు సిసి రోడ్ అటు సిమెంట్ రోడ్లు వేసాం మీ హయాంలో, మా హయాంలో 2014లో. నీ గవర్నమెంట్లు ఎక్కడన్నా చారుడు మట్టి పోసిన దాఖలాలు ఉన్నాయా? ఏం జరగలేదు. ఎక్కడ జరిగిందండి? అమరావతి నుంచి అనంతపురం వరకు సిడిఎస్ రోడ్డు టీడీపీ గవర్నమెంట్లో మేము ఫాలో చేస్తే ఇనుమెత్తుకుపోయిన ఆ రోడ్ల మీద పోసి కంకర కూడా దొంగలు పోతూ ఉంటే ఒక్క కాపలా కూడా పెట్టలేని పరిస్థితి నీ గవర్నమెంట్లో. ఇది మేము చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా అలా జరుగుతూ ఉంది. ఇక మా బాపట్ల నియోజకవర్గానికి వస్తే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 14లో తెలుగుదేశం ప్రభుత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పడే విధంగా మా కాన్స్టిట్యూన్సీలో మా 55,000 మంది ఎస్సీ సామాజిక వర్గం ఉంటే బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు 10,000 మంది ఉంటే, ముస్లిం అనేటి వాళ్ళు 9,000 మంది ఉంటే, ఇటొచ్చి కాపు కానీ లేకుంటే గౌడాస్ కానీ 9,000 మంది ఉంటే మొత్తం టోటల్గా 1,97,000 ఓట్లు పైచిలుకు బాపట్ల నియోజకవర్గంలో ఉంటే 2014 తర్వాత మీరు చేసింది ఏంటి? ప్రజెంట్ ఉన్నటువంటి కోన రఘుపతి గారు ఎమ్మెల్యే ఒక డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసింది. అవును, ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు చేయలేకపోతే సాదా చేదైన ఎమ్మెల్యేగా చేస్తారా? ఎక్కడ చేశారు? మా ఫర్ ఎగ్జాంపుల్ మా కర్లపాలెం మండలం ఉంది, 20 గ్రామ పంచాయతీలు. 20 గ్రామ పంచాయతీలో 2014 మేము వేసిన సిమెంట్ రోడ్ తప్ప నువ్వు వేసిన రోడ్ ఎక్కడుందో చూపించండి, ఐడెంటిఫై. అసలు ఎమ్మెల్యే గారు ఇక్కడ కనిపిస్తున్నారా? ఎప్పుడో వస్తారమ్మ సైరన్ వేసుకుని, ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటే వెళ్ళిపోతారు, మాకెవరు పిలిచింది లేదు. ఎక్కడ ఎక్కడ ఆగి దాఖలాలు ఉన్నాయా? నీ గవర్నమెంట్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటే నీ ఫ్లెక్సీలు పెట్టాలా? మా కర్లపాలెంలో మేమేదన్నా మా మీటింగ్ గురించి ఫ్లెక్సీలు పెట్టుకుంటే మాది తీసేస్తున్నా అధికార గవర్నమెంట్ అని చెప్పి నీ ఫ్లెక్సీలు అయితే పెట్టుకుంటుంటివి. ఎక్కడ సామాజిక వర్గం? నేను డెవలప్ చేశానంటారు ఆయన. బాపట్ల టౌన్లో 4 రోడ్లు డెవలప్ చేస్తే సరిపోద్దమ్మా? చిన్నకారులు, పెద్ద కారు రైతుల దగ్గర నుంచి చిన్నకారు రైతుల వరకు పొలాలకు వెళ్ళాలంటే ఇబ్బంది. గుంట రోడ్లు మేము వేసిన సిమెంట్ రోడ్లు తప్ప కొత్తగా మీరు వేసింది ఏమి లేదు. ఇక మా బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మ గారు 2014 తర్వాత అప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. 19 వచ్చింది, 14 అయిపోయిన 19లో మేము ఓడిపోయాం. ఇప్పటికి 4 దశాబ్దాలుగా. అవును, దీన్ని ఒక క్లారిటీగా తీసుకొని ప్రజల్లో యొక్క చైతన్యవంతమైనటువంటి ఒక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. ఆయన బ్రతకడానికైతే తన భార్య పిల్లలు కుటుంబం ఇంత అవసరం లేదండి చంద్రబాబు నాయుడు గారికి. ఒక క్వశ్చన్ చెప్పాలంటే ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఆ రోజు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఒక పార్టీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు స్టెప్ వేశారు, సక్సెస్ అయ్యాం. ఏదో మధ్యలో ఒడిదొడుకులు వచ్చినాయి, ఫెయిల్ అయ్యాం. మా నియోజకవర్గంలో మా నరేంద్ర గారిని ఎందుకు గెలిపించుకోవాలి
అనే ఒక ఆలోచనతో మేము ఉన్నాం. ఇదైతే అసలు గెలిపించుకోవాలంటే కోన రఘుపతి గారిని, ఎందుకంటే ఇప్పుడు దాకా వైసీపీ జెండానే కానీ అంటే టీడీపీ జెండా ఇక్కడ ఎగడం అనేది లేదు. మరి చూసుకుంటే అన్నం సతీష్ గారు కూడా ఇక్కడ ఉంటూనే ఉన్నారు. మరి నరేంద్ర వర్మ గారికే ఎందుకు టికెట్ ఇస్తారు, ఆయన ఇన్ఛార్జ్ వరకే కదా, ఆయన్నే ఎందుకు ఎమ్మెల్యేకి ఇస్తారని అనుకుంటున్నారనే డౌట్ మాకు కూడా వస్తుంది. రైట్ అమ్మా, దానికి నేనేమంటానంటే 2014లో అన్నం సతీష్ ప్రభాకర్ గారికి టికెట్ ఇచ్చింది అధిష్టానం, ఇన్ఛార్జ్ టికెట్ 5,000 6,000 ఓడితేనే ఓడిపోయాం అంతే అంతే అంటే ఈక్వల్గా వచ్చాం. 2019లో మళ్ళీ సతీష్ గారికి టికెట్ ఇచ్చారు. 2019లో ఆయనకి టికెట్ ఇస్తే ప్రజల్లో మమేకమయ్యి ఆయనకున్నట్టు మళ్ళీ ఓడిపోవడం జరిగింది. అప్పుడు దాదాపుగా 13,000 15,000 ఓడితే ఓడిపోయింది, క్యాట్ తగ్గింది. కారణం ఏంటి, ఆయన ఒక వ్యాపారవేత్త, మంచి లీడర్, విజన్ లీడర్, కొన్ని పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని సామాజిక వర్గాల్లో కొంతమంది ఈడైపోవటం వల్ల, ఎందుకంటే జగనన్న గారు వచ్చి నేనున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు కాబట్టి ఈసారి ఆయన ఛాన్స్ ఇద్దామని చెప్పేసి 2019లో పట్టం కట్టినందుకు ఈయన కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉంది, ఒక లీడర్ కావాలా, నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి కావాలా, పార్టీని భుజాన్ని వేసుకునే వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తే, పార్టీని నమ్ముకొని నాకే క్యాడర్ లేకపోయినా నేను ప్రజలకి సేవ చేస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి వెలిగేసిన నరేంద్ర వర్మ. ఆ వ్యక్తి తన సొంత డబ్బులతోటి పేద బడుగు బలహీన కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఏ వ్యక్తి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉందంటే నిజంగా అది కరెక్ట్గా ఉంటే సహాయం చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు అధికారం ఉన్నా సహాయం చేయని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ అధికారం లేకపోయినా ప్రజల్లో ఉంటూ, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి అవసరానికి చేతడు వదులున్న వ్యక్తి, 5 రూపాయలకి ఒక వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడుతున్న వ్యక్తి, 5 రూపాయలు 20 లీటర్ల క్యాను ప్రతి ఇంటి వాడు, వైసీపీయా టీడీపీయా జనసేన బీజేపీయా, దట్స్ నాట్ మై బిజినెస్, ప్రతి ఒక్కడికి నా వాటర్ అందాలి అనే కాన్సెప్ట్ తోటి మీరు చూస్తూ ఉన్నారు. పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. నరేంద్ర వర్మ గారికి పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. నేను పార్టీలో ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి పార్టీ దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నా. దీంట్లో ప్రజాసేవ ముఖ్యంగా అందరికీ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. అక్కడ వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్ట్ లేదు. అంటే ఇక్కడ నీళ్ల ప్రాబ్లం ఎక్కువ బాపట్లలో అనేది అయితే బాగా వాటర్ ప్రాబ్లం ఉందమ్మా. మరి ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా తీర్చట్లేదా? ఎవరమ్మా, ఏ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి చేసిన దాఖలాలు అండి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలోనే లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి రైతులకి వాటర్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అదే తెలుగుదేశం ప్రభుత్వం మా కర్లపల్లి మండలానికి వచ్చేసరికి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఏటవాడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రజలకి దాదాపు 60-70 ఎకరాలకి తాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అదే కాక నిన్న కాక మొన్న మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ముస్లిం మైనార్టీ ఉంది, సాధికారణ డెవలప్ చేయడానికి మేలు చేశాం తెలుగుదేశం ప్రభుత్వం చేశాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం కర్రపల్లి ఈద్గాకి స్థలం ఇచ్చి అక్కడ ముస్లిం అనేటందులో ప్రార్థన చేసుకోవాలని ఒక వాళ్ళు మంచిగా ఉండని చెప్పేసి ఆ రోజు స్థలం కేటాయించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అదే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎస్సీ సమాజ్ వర్గంలో అంబేద్కర్ భవనం లేదయ్యా మాకు ఒక అవకాశం కల్పించాలంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం స్థలం ఇచ్చి ఒక స్లాబ్ వేసాడు పెడితే 5 సంవత్సరాలు అయిపోయినా కూడా దాని మీద చారణ మట్టే లేని పరిస్థితి 2019లో గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనరకుంది కాదు. మరి ఇక్కడ చూసుకుంటే నీళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి మీరు అందరూ లెటర్ పెట్టుకుని వినతి పత్రం పెట్టుకోలేదా, నీళ్ళ ప్రాబ్లం ఉంది చెయ్యండి ఎమ్మెల్యే గారు అని? నిజంగా ప్రజాసేవకుడైన వ్యక్తి వీడు వైసీపీయా ఇది టీడీపీయా అనేది పక్కన పెడతాడు. మీ సమస్య ఏందని చెప్పి ప్రజల వద్దకు పాలన తీసుకొస్తే టీడీపీ వాడు మాట్లాడతాడు, జనసేన వాడు మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ ఇంట్లో కూర్చొని నీ వైసీపీ వాళ్ళు నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఎలా సరిపోతుంది మేడం? మరి ఇక్కడ జరగట్లేదు అయితే. లేదే, ప్రజల్లో మీ సమస్యలు అసలు ఏమేమి ఉన్నాయి? బాపట్లలో సింగిల్ షాట్లు అసలు సమస్యలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అసలు వైసీపీ ఏం చేయట్లేదు చెప్పండి. వైఎస్ఆర్సీపీ చేస్తుంది ఒకటేనమ్మా, పథకాలు తీసుకొస్తున్నారు. ఈ పథకాలు ఎవరికి ఇస్తున్నారమ్మా, ఎంతమందికి అవుతుంది? 100 మందిలో 30 మందికి 40 మందికి అవుతున్నాయి. మిగిలిన 70 మంది పరిస్థితి, నీ 30 మంది ఓట్లు వేస్తే సరిపోతుందా ఈ 70 మంది కుటుంబాల పరిస్థితి? నేను ఒక ఎక్స్ జడ్పిడిసి మేడం, ఓ మండలానికే ప్రధాన పౌరుణ్ణి. ఆ రోజు 2014లో జిల్లా పరిషత్తులో ఉన్న 50% మాన్నిధులు
50% ఎంపీపీ నిధులు తీసుకొచ్చి టోటల్ సర్పంచ్కి ఇచ్చే 100% ఫుల్ఫిల్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మాకు ఆ రోజు నిధులు లేవు, మొత్తం కూడా సర్పంచ్కి డెవలప్ చేసాం. అందువల్లనే ప్రతి గల్లీలో సిమెంట్ రోడ్ వేయడం జరిగింది, వాటర్ ఇవ్వడం జరిగింది, బోరింగ్ లేసాం. ఎండాకాలం వస్తే బజార్కి ఒక బోరింగ్ బోర్డు నేనే, జిల్లా పరిషత్ నిధులను తీసుకొచ్చి అయ్యా ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి, ఈ సామాజిక వర్గంలో నీళ్లకి ఇబ్బంది పడుతున్నారంటే వేశాం. కొడ బోరింగ్ పంపులు వేసాం, దాదాపుగా 70-80 లక్షల రూపాయలు 4 బజార్లు అట్లా బోర్ వచ్చేసి 5,000 రూపాయలు లెక్కన మేము వేసిన దాకా. మీరు ఎక్కడ వేశారు? ఈ ప్రభుత్వం ఎక్కడ వేశారండి? అందరికీ తెలుసు. ఎందుకు ఊరుకున్నారంటే ఈ అరాచక పాలనకు భయపడి, భయపడితే భయపడే రోజులు పోయి మేడం, సమయం ఆసనమైంది. ఎలక్షన్ కోడ్ వరకే, ఆ తర్వాత ఎన్ని అవాకులు చవాకులు ఎన్ని బిల్లలు లేదు. కాకపోతే ఏంటంటమ్మా, బలహీనులు సామాజిక వర్గంలో ఎస్సీలు అంటేనే దళిత, ఒక దళిత నాయకులను కూడా రోడ్డు మీద పడేసి కొట్టిన దినాలు ఉన్నాయి. ఆ రోజు ఇప్పలేదా నోరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకురా ఇప్పుడు సుధాకర్ గారు ఒక ఎస్సీ, ఒక ప్రజా వైద్యుడు, ఒక డాక్టర్ను పట్టుకొని రెడ్డి రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి గుండె గీచి గందరగోళం చేసిన తప్పుడు కూడా నువ్వు మాట్లాడావా? ఏంటమ్మా ఆయన చేసిన తప్పు? ఒక మాస్క్ అడిగినంతకేగా తెలీదా? ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మేడం. మరి కర్లపాలెం అంటేనే రెడ్డి సామాజిక వర్గంలో అడ్డా అని కూడా అంటారు, ఒక పక్కన మైనార్టీ కూడా అంటారు. మరి ఎలా మీరు టీడీపీకి సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నారు? చాలా తప్ప మరి కాదా, అసలు కర్లపాలెం అడ్డా అంటారు కాదు, జేబులో ఏంది కర్లపాలెం, నాకు అర్థం కాలేదు కాదా, ఎట్ట అవుతుంది ఈ యొక్క ఈ అడ్డా అనే మాట తప్పు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చూసి మేము ఓట్లేలా, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క పనితీరుని బట్టి మా నాన్నగారు అన్నగా ఈ నాన్నగారి కంటే ఈయన ఎక్కువ చేస్తారని చెప్పేసి ఎస్సీ సామాజిక వర్గంలో కానీ రెడ్డి సామాజిక వర్గంలో కానీ ఓట్లు ఇచ్చాం. ఈరోజు చూడండి MPTC 1 2,700 ఓట్లు చేస్తామనండి, అందరు ఎక్కడికక్కడ ఆగి కూర్చున్నారు. ఈయనది అనుకుంటున్నాడు చాలా తప్పది. ఎస్సీ సామాజిక వర్గం కానీ ముస్లిం కానీ రెడ్డి కానీ కర్లపాలెం అడ్డా వైసీపీ అడ్డా అంటే మాత్రం తప్పు లేదు. మేము ఇది చేసాం, ఈ అభివృద్ధి చేసాం, ఈ కర్లపాలెంలో రమ్మనండి బహిరంగ చర్చకి కూర్చుంటాం. మీరు చేసింది ఏంటి, మేము చేసింది ఏంటి? రెడీ 24/7 రోడ్లు వేసింది మేము, కరెంట్ ఇచ్చింది మేము, రైతులకి తాగునీరు ఇచ్చింది మేము, మా తెలుగుదేశం పార్టీ సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకేం చేయాలమ్మా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లవాడికి ఆరోగ్య అనారోగ్యంతో ఉంటే 5 లక్షల రూపాయలు మేము ఆయనకి సహాయం చేసిన రోజులు ఉన్నాయి. ఎక్కడ దాకెందుకమ్మా? మా కర్లపాలెం ZPTC నేను ఆ రోజు ఉన్నప్పుడు నాకు తెలిసే దాదాపుగా 70-20 లక్షల వరకు చంద్రబాబు నాయుడు నిధులను మేము ప్రజలకు అందించడం జరిగింది. ఐ విట్నెస్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నియోజకవర్గంలో నరేంద్ర వర్మ గారు ఆయన సొంత నిధులు, ప్రభుత్వం లేదు, అధికారం లేదు, ఒక ఈజ్ అ ఆర్డినరీ పర్సన్, ఒక వ్యాపారవేత్త, నాకు వచ్చిన దాంట్లో నుంచి ఒక 20% ప్రజలకు ఖర్చు పెట్టాలని ఇప్పటికి దాదాపు 30-35 కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చాడమ్మా. అవసరం ఏంటి? ఒక్క కొడుకు నరేంద్ర గారికి, నిజంగా చెప్తా ఉన్నా, ఒకే ఒక కొడుకు ఎంత కావాలి నాకు? ఆయన అన్నాడు నాకున్నది 2 ఎకరాల భూమితో వచ్చి కష్టపడి మెడికల్ షాప్లో పనిచేసి అంచెలంచెలుగా వ్యాపార రంగంలో ఎదిగి ఈ డబ్బుని నా ప్రజలకు ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆయనకి జీర్ణించుకోలేడు కదా, ఆ బ్లడ్ నరాల్లో తెలుగుదేశం పార్టీ, ఇంకేం కనపడదు, ఏం కనపడేగా. ఎవడన్నా వచ్చి నీకు నేను 200 కోట్లు ఇస్తాను మా పార్టీ రా అంటే వెళ్ళే పని అవసరం అయితే గెట్ అవుట్, 500 కోట్లు నేను ఇస్తా దంగరా బయటకు అంటాడు. ఇది వాస్తవం, ఖచ్చితంగా చెబుతున్నానమ్మా. నరేంద్ర వర్మ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ రేపు పెట్టినా అంటే నరేంద్ర వర్మ గారు ఎమ్మెల్యేగా కావాలి మీకు ఖచ్చితంగా. మరి ఆ వ్యక్తి కనుక ఇక్కడ ఎమ్మెల్యేగా రాకపోతే చాలా పరిస్థితులు మారుతాయి మేడం. ఇంకా మేము బానిసత్వం పడలేము. టీడీపీ క్యాడర్ తీసుకుంది ఎన్నో ఇంపార్టెంట్ కదా, మరి నరేంద్ర వర్మ గారు కాకుండా మరి ఇంకెవరినైనా అంటే? ఎస్, యువర్ రైట్ క్వశ్చన్ మేడం గారు, శ్రావణి గారు. ఈ బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ ఎవడో దేవుడు ఆడుతా ఉన్న సమయంలో ఆయనే కనపడ్డాడు. నేనున్నా నేను మోస్తానని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి, అందుకే ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. బాబు గారు 3 సార్లు మాట ఇచ్చాడు, ఆయన 3 సార్లు ఇచ్చారు, అయ్యా ఇన్ఛార్జ్ నువ్వే, ఎమ్మెల్యే టికెట్ నీది అన్నాడు చెప్పేశారు. ఆయన వాడదప్పుడు
మాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. బాపట్ల నడిబొడ్డులో అంబేద్కర్ బొమ్మ స్టార్ట్ దగ్గర అనౌన్స్ చేసిన వ్యక్తి బాబు గారు, పార్టీ ఆఫీస్లో అనౌన్స్ చేసిన వ్యక్తి అచ్చెన్నాయుడు గారు, నిన్న కాక మొన్న బాపట్ల వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా పని చేసుకోండి మీకు అని చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో కూడా పేపర్లో కూడా చూసాం ఇన్ఛార్జ్, అసలు మాకు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఈరన్నది ఆలస్యం మాకైతే లేదు, కానీ మా పని మేము చూసుకుంటా ఉన్నాం. పక్క ఇక్కడ కోన రఘుపతి గారు రేపు వైసీపీ నుంచి కానీ కొంతమంది పోటీ చేసి గట్టి పోటీ ఇస్తే మళ్ళీ వేగస్ నరేంద్ర వర్మ గారికి అంటే టీడీపీకి టఫ్ అనుకోవచ్చుగా. అమ్మ కోన రఘుపతి గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు ఇక్కడ, ప్రజలు విసుగెత్తిపోయారు పరిపాలనకి విసుగెత్తిపోవడం. నేనే చెప్తున్నా నాకు, నా ఇంటికాడ పంపేసావా, నాకేమైనా మంచి నీళ్ళు ఇచ్చావా, నా పొలాన్ని నిన్నగా మొన్న వచ్చిన తుపానికి గందరగోళంగా రోడ్డు మీద పెడతా ఉంటే జగన్ గారు వచ్చావని చెప్పారు, సిమెంట్ మీద నుంచి చెయ్యి ఊపిపోయిండు. అదే చంద్రబాబు నాయుడు గారు మా బాపట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారు చేలో దిగి రైతు పరామర్శించారు. చేలో దిగిన మనిషిని మేము చూడాలా, నువ్వు సిమెంట్ రోడ్డు మీద వెళ్తా టాటా వైపు రోడ్డు చూడాలి మేము? సార్ ఆలోచించండి అమ్మా, ప్రజానాయకుడు అంటే ప్రజల్లో కూర్చొని వాట్ ఈస్ ద డిస్కషన్ చేయాలి, నీ సమస్య ఏంది. ఈరోజు మేము అమ్మవారి ఆఫీస్కి వెళ్ళి అయ్యా మా పిల్లవాడికి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మీదే వార్డు మీదే పార్టీ అని అడుగుతున్నారు, పోలీస్ స్టేషన్ మీదే పార్టీ అని అడుగుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మా వాడిని ఇట్లా కొట్టారని సార్ అని చెప్పి అడిగితే మీరే పార్టీ అని అడుగుతున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ నీ చేతిలో తీసుకుంటుంది, న్యాయ వ్యవస్థ నీ చేతిలో తీసుకుంటుంది, ఏం చేయాలని? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి పోయి ఉండి, ప్రజల చేత ఎన్నుకోబడి ఉండి ప్రజలకి న్యాయం చేయకుండా నీ సామాజిక వర్గం నువ్వు ఒక బ్యాచ్ని తయారు చేస్తుంది అంటారు స్టైల్గా పేటిఎం బ్యాచ్ అని. ఈ పేటిఎం బ్యాచ్ని ముందు తీసుకొస్తే చూస్తూ ఊరుకునే రోజు పోయింది మేడం. మరి ఇంత ఎమ్మెల్యే కాకపోయినా ఇన్ఛార్జ్కి ఇన్ని సేవలు చేస్తున్నారు కదా, రేపు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఆయన సేవలు చేస్తారని నమ్మకం ఏంటి? ఎస్ యువర్ రైట్ క్వశ్చన్ మేడం, 100 to 200% చేస్తారు. ఆయనకి అధికారం లేకుండా ఏ పేరు ప్రఖ్యాతులు లేకుండానే ప్రజలకి ఎంత సహాయకరంగా ఉంటే ఎమ్మెల్యేగా అయితే ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చి చూడమనండి. నరేంద్ర వర్మ అనే వ్యక్తి చట్టసభల్లో అసెంబ్లీలో అడుగు పెడతాం ఖాయం, ఇక్కడ గెలవటం ఖాయం, గెలవటం కూడా అట్ట ఇట కాదమ్మా, మంచి మెజారిటీ 25 నుంచి 35 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు నరేంద్ర గారు. సరే నేను ఒకటి అడుగుతా, ఈ బాపట్ల నియోజకవర్గంలో లోకేష్ చూస్తే యుద్ధం ప్రారంభం అనే శంకారావం పూరించారు, సూపర్ 6 అనేది రిలీజ్ చేసి కూడా అంటే మేనిఫెస్టో చేసి కూడా బయటకు వస్తున్నారు, ఓ పక్కన చూసి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అంటున్నారు. నేను ఫైనల్ అడుగుతున్నా, బాపట్లలో ఈ యుద్ధానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా? 100 to 200% సిద్ధం, సై అంటే సై. రేపు పెట్టండి ఎలక్షన్, ఏ విధంగా మేము ఓటింగ్ ఉంటుందో ఏ విధంగా దాన్ని తీసుకురావాలో మేము చూస్తాం. మీ ఓటింగ్ అంతా నరేంద్ర వర్మకి టీడీపీకే ఉంది పక్కమ్మా, దాంట్లో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అసలు మేము ఫిక్స్ అయిపోయాము ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజున అర్ధరాత్రి పూట ఫోన్ చేసి తెలుగుదేశం గవర్నమెంట్లో అయ్యా మన పిల్లవాడి యాక్సిడెంట్ అయింది, పలానా హాస్పిటల్లో ఉంటే 2 గంటలప్పుడు కూడా డాక్టర్లు లేపి వైద్యం చేయించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, దాంట్లో పారిభాగస్యుడైనటువంటి నరేంద్ర వర్మ గారే. ఇంకెందుకంటే మేము విట్నెస్ ఏం కావాలి, మేము ప్రజల్లోకి వెళ్తామమ్మా, నీకు ఇది చేసాం కానీ మేము అడుగుతారు, మమ్మల్ని అడగమని చూస్తాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి మీకు మేము ఇది చేసాంగా నాకు ఒకటి వాలంటీర్ పిచ్చి ఎవరు వాలంటీర్లు ఒకళ్ళు పెట్టి 10-50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాలంటీర్ల చేత నువ్వు డెమో చెప్పిస్తావు వెళ్ళదికి వచ్చి. నిన్న కాదు మొన్న ఈడీ కూడా ఇచ్చేసింది ఆర్డర్స్ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టమని. న్యాయం గెలుస్తుంది మేడం, నిజం గెలుస్తుంది మేడం, నిజంగా చెబుతున్నామ్మా. నరేంద్ర వర్మ గారు గనక టిక్కెట్ గనక అటు ఇటుగా ఉందంటే ప్రజలు తిరగబడే పరిస్థితి ఇక్కడ. ఎస్ ఇది సత్యం. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి, 197,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో దాదాపు 125,000 ఓట్లు ఈరోజు నరేంద్ర వర్మ గారి వైపు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్స్ ఎదురు చూస్తున్నారు అంతే, ఏం లేదు. సొంత పార్టీలో కూడా ఆయనకి ఎవరు పోటీ లేరా, సాటి లేరా? ఎవరు లేరమ్మా, మాకు తెలిసి ఒక ఎక్స్ జడ్పీటీసీగా ఒకవేళ ఎవడన్నా నేనున్నాను బయట అనుకున్నా ఎదరకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. ఎవరికి లేదు. అయితే ఈ యుద్ధానికి అయితే మీరు సిద్ధమా? రెడీ, సిద్ధం, బాపట్ల నియోజకవర్గం అందరూ సిద్ధమే. ఖచ్చితంగా విన్నారు కదా, ఎందుకంటే ఇప్పుడు వరకు మాజీ జడ్పీటీసీతో మాట్లాడడం, ఎందుకంటే అసలు ఒక్కళ్ళైనా వైసీపీ వాళ్ళు రేపు మమ్మల్ని ఓటు అడగడానికి రావాలన్నా, మేము ఇది చేసాం మాకు ఓటు వేయండి అడగడానికి ఏమన్నా ఉందా? మేము అడుగుతాం, మేము ఇంత చేసాం మీకు ఎందుకు ఓటు వేయాలి,
మేము ప్రజలకు ఎలగలం, మేము ఇంత చేసాము, మేము ఓటు తెచ్చుకోగలమని. మరి నరేంద్ర వర్మ గారు ఇన్ఛార్జ్గా ఉంటేనే ప్రజలకు ఇంత సేవ చేస్తున్నారు, కొన్ని కోట్లు పెడుతున్నారు. రేపు ఎమ్మెల్యేగా ఉంటే 125,000 పైచిలకు ఓట్లు అనేది కూడా నరేంద్ర వర్మకే ఉంటే ఆయననే ఎమ్మెల్యేగా టీడీపీ అధిష్టానం ఇవ్వాలి. వేరే వాళ్ళని కూడా మార్చి, వేరే ఆలోచన కూడా లేదు, వేరే వాళ్ళు వచ్చేది కూడా లేదు, ఆయనైతేనే చేస్తారు. ఈసారి ఖచ్చితంగా అధిక మెజారిటీతో బాపట్ల నియోజకవర్గంలో వేగేశ్వర నరేంద్ర వర్మ అని నేను దగ్గర అసెంబ్లీలో ఖచ్చితంగా కలుస్తామని కూడా హామీ ఇవ్వడం నాయకులు చెప్పడం అయితే విన్న. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.